హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. గరికపాటి గారు రోజు రోజుకి ఒక అడుగు ముందుకేసి సాయిబాబాను మన దేవాలయంలో ఉన్నటువంటి దేవతలతో సరిపోల్చడంతో పాటుగా మన దేవుళ్ళ కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో సాయిబాబాని పెట్టేస్తూ ఉన్నారు. అసలు ఈయన ఏం చెబుతున్నాడు, అసలు ఈయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఈయన ప్రజలకు నిజాన్ని చెప్పాలనుకుంటున్నాడా, దైవం గురించి చెప్పాలనుకుంటున్నాడా, శాస్త్రాల గురించి చెప్పాలనుకుంటున్నాడా, లేదా చివరికి హిందువులందరినీ సాయి మతంలో కలిపేసి హిందూ ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీయాలనుకుంటున్నాడా అనే విషయం అయితే నాకు అర్థం కాదు. సహజంగానే గరికపాటి గారు పూజలకి పునస్కారాలకి మరియు స్వామీజీల చుట్టూ తిరగడము, స్వామీజీలని ఒక గొప్ప మహిమాన్వితులుగా భావించడము ఆయనకి అస్సలు నచ్చవు. ఆయన ఎప్పుడు పూజలు చేయొద్దు, గుడికి పోవద్దు, ఆ పూజలు చేయొద్దు, ఈ పూజలు చేయొద్దు అంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు సాయిబాబాని పూజించండి, అణు అణువులో సాయిబాబా నిండు ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. మనమందరం వింటూనే ఉంటాము, సర్వం శివమయం జగత్ అంటారు, సర్వం కల్విదం బ్రహ్మం అని వేదాంతం చెప్తుంది. అదేవిధంగా ఈయన ఆ వేదాంత సూత్రాన్ని, ఆ వేదాంతంలోని మహావాక్యాన్ని తీసుకొచ్చేసి సాయిబాబాకు అంటగట్టేసి సర్వం సాయిబాబామయం జగత్ అంటున్నారు. అనడమే కాదు, అణు అణువులో సాయిబాబా నిండి ఉన్నారని చెప్తున్నారు కూడా. ఒకసారి మీరే వినండి. ప్రతిజీవి బాబాయే, బాబా లేని చోట లేదు, లేదా బాబా అన్ని చోట్ల ఉన్నాడని మీరు చెప్పలేరు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? మీరు ఒక శరీరం పెట్టాక నాలుగు. ప్రతిజీవి బాబాయే, బాబా అన్ని చోట్ల ఉన్నాడంట. అంటే మన వేదాల్లో, మన ఉపనిషత్తుల్లో, వేదాంతంలో చెప్పబడినటువంటి ఆ బ్రహ్మతత్వం యొక్క ఆ తత్వాన్ని, ఇంకా బ్రహ్మ పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నింటినీ కూడా ఈ మటన్ బిర్యానీ తినే ఈ ఆఫ్ఘనీ పెండారి ముస్లింకి ఆపాదించేసి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి ఆయన్ని ఒక హిందూ దేవుడిగా మార్చాలని గరికపాటి గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఎక్కడో ఆయన భగవద్గీత గురించి ఉపన్యాసం చెబుతూ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో కూడా ఒక అవసరమైనప్పుడు అవతారాలు వస్తాయంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఒక 50-60 ఏళ్ళు ఒక అవతారం ఉంటుందంట, తర్వాత అమ్మవారు ఆయన తర్వాత ఇంకొకరిని పంపిస్తుందంట, అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారంట, అలా వచ్చిన వాళ్ళల్లో సాయిబాబా ఒకరంట. సాయిబాబా గారు అందరికంటే స్పెషల్ అంట, ఎందుకంటే ఆయన దగ్గర సర్వశక్తులు ఉన్నాయంట, ఆయన అణు అణువులో నిండున్నాడంట సాయిబాబా. ఎప్పుడో 10 ఏళ్ళు ఆ సిరిడిలో అనామకుడిగా బతికి ఏదో చనిపోయిన తర్వాత కొంతమంది స్వార్థ పరులు ఆయన యొక్క సమాధిని నిర్మించి రకరకాలుగా ప్రచారాలు చేసి ఆయన్ని దేవుడిగా మారిస్తే ఆయన అణు అణువులో నిండి ఉండడం ఏమిటంటే ఆయన ఏమన్నా శివుడా లేదా ఆ పరబ్రహ్మ, అసలేం మాట్లాడుతున్నారు మీరు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే నా గుండె పగిలిపోతుంది. లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని ఉత్కృష్టమైనటువంటి నామాలన్నీ కూడా సాయిబాబావే అంటున్నారు. అది నా మాటలతో ఎందుకు ఆయన చెప్పగానే మీరు వినొచ్చు. 50 నామాలు ఉంటాయి వరుసగా లలితా సహస్ర, అదే లలిత సహస్రనామంలో నిర్ని 50 నామాలు ఉన్నాయని, చాలా గొప్పవి. అసలు ఇవన్నీ రూప అరూపమైన నామాలు, అతీతమైన తేజస్సు బాబాది ఆ తేజస్సు అది. ఏం చెప్తావండి, ఈయన అజ్ఞానం గురించి, ఈయన పైత్యం గురించి ఇంకా ఇంతకంటే నాకైతే మాటలు అయితే రావడం లేదు. మన లలితా సహస్రనామం ఎప్పటిది, అది స్వయంగా మనకి అశ్విని దేవతల నుంచి వచ్చింది. ఆ లలితా సహస్రనామంలో మనకి లలితాదేవి గురించే ఉంటుంది కానీ శివుడు గురించి, కృష్ణుడు గురించి, ఇంకా మిగతా దేవతల గురించి అస్సలు ఉండదు. అటువంటప్పుడు ఆ లలితా సహస్రనామంలో సాయిబాబా గురించి ఉండడం ఏమిటి? లలితా సహస్రనామంలో శుద్ధ వేదాంత తత్వం మనకి అడుగడుగునా కనిపిస్తుంది. అలా లలితా సహస్రనామంలో ఉన్న వేదాంత తత్వానికి ఈ మటన్ బిర్యానీ తినే ఈ ముస్లిం ఫకీర్కి ఏమిటండి సంబంధం? లలితా సహస్రనామంలో సాయిబాబాని చూపించడం అస్సలు నిజంగా అది పూర్తిగా ఒక హిందూ ద్రోహమే.
కరిగిపాటి గారు చెప్పే విషయాలు ఇంకొన్ని వింటూ ఉంటే ఈయన ఒక ఇస్లామిక్ ఫిలాసఫీని క్రైస్తవుల ఫిలాసఫీని చొప్పిస్తున్నారా అని అనిపిస్తుంది. భగవంతుడికి రూపం లేదని చెప్పేది ఎవరో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రూపం లేదు, ఈ రూపం ఉండే విగ్రహాలను పూజించకూడదు అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక అడుగు ముందుకేసి గరికపాటి గారు అదే నిజమంటూ ప్రచారం చేస్తున్నారు. వినండి, ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండి ఇక్కడ ఆధార్ కార్డును దానికి పాన్ కార్డు జత చేసి భగవంతుడు ఉండు మనపోటి కాలమే ఉంటారు అక్కడ. దాంట్లో నకిలీ కార్డులు కూడా వస్తూ ఉంటాయి. భగవంతుడికి నకిలీ ఉండదు, ఎందుకంటే ఆయనకు ఆధార్ కార్డు లేదు. జగత్తుకి ఆయన ఆధారం, ఆయన కార్డు ఏమిటి అంటే భగవంతుడికి ఒక రూపం అనేది ఉండదు. రూపం పిచ్చిని ఎంత తగ్గించుకుంటే భగవంతుడు అంత తొందరగా అర్థమవుతుంది. అది విన్నారు కదా, రూపం భగవంతుడు అనేది రూపం ఉండదు, రూపం పిచ్చిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అంటే మనం ఇంట్లో పూజ గదిలో విగ్రహాలు పెట్టి పూజించకూడదు, మరియు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఆ భగవంతుని అసలే పూజించకూడదు, శివుడికి అభిషేకాలు చేయకూడదు, తర్వాత ఉత్సవాలు ఆ బ్రహ్మోత్సవాలు అవి అసలే చేయకూడదు. ఈయన ఉద్దేశంలో ఏం చేయాలి అంటే ముస్లింలాగా రోజు 5 సార్లు నమాజ్ చేస్తే రూపం లేని దేవుడికి అప్పుడు సరిపోతుందేమో అని నాకైతే చిన్న సందేహం వస్తూ ఉంది. ఇలా రూపం పిచ్చిని తగ్గించుకోవాలి అంటే విగ్రహారాధన మానాలి అనేది ఈయన యొక్క ఉద్దేశం. బహుశా ఈయన ఒక కోవర్ట్ ముస్లిమేమో అని కూడా డౌట్ వస్తూ ఉంది. ఇటువంటి మాటలన్నీ వింటూ ఉండే వాస్తవం ఏమిటనేది మనకైతే తెలియదు. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆయన ఎన్నో లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇలా మరి ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పారో లేదంటే అనాలోచితంగా చెప్పారో లేదంటే ఆయన యొక్క స్వతహా ఆ వ్యంగ్య ధోరణిలో చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఒక బాధ్యత రహితంగా ఇలా హిందువుల్ని తప్పుదోవ పట్టించడము, ఇంకా హిందువుల యొక్క పూజా విధానాలని దేవుళ్ళని కించపరచడం అనేది క్షమించరాని నేరం అండి. అసలు ఒక ఫేమస్ పర్సను, ఒక ప్రజలందరినీ గైడ్ చేసేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇలా హిందూ దేవుళ్ళని దూషించినా, ఇంకా హిందువుని తప్పుదారి చేసే పట్టించేటువంటి ప్రయత్నం చేసినా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించండి. అలా ఖండించకపోతే ఏమవుతుంది, ఇవే భవిష్యత్తులో నిజాలు అయిపోతాయి. ఆల్రెడీ చాలామంది హిందువులు మన గరికపాటి గారి ఈ చెప్పుడు మాటలు విని ఇలా అడ్డంగా కమ్యూనిస్టుల్లాగా తయారవుతున్నారు. ఈ గరికపాటి గారు ఒక పచ్చి కమ్యూనిస్టు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఆయన చెప్పే మాటలన్నీ వింటే మీకు ఇదే తెలుస్తుంది. ఈ వీడియోలోనే, ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరే ప్లే చేసి చూసుకోండి. ఇంకొక దగ్గర ఏం చెప్తున్నారంటే సాయిబాబా తలకి ఎందుకు తలపాగా చుట్టాడు, దానిలో ఆంతర్యం ఏమిటనేది వివరించారు. అది వింటే మీకు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పడిపోకుండా నిలబడండి. సాయిబాబా అంట ఆయన తలలో 4 వేదాలు ఉన్నాయంట. ఆ వేదాలు గాలికి బయటికి వెళ్ళిపోకుండా ఆయన తల చుట్టూ గుడ్డ కట్టుకుంటాడంట. ఇంక ఏం చెప్తామండి, ఈ గరికపాటి గారి ఈ మేధస్సుని, ఈ మేధావితనాన్ని ఈయనకైనా అసలు పద్మశ్రీ ఇచ్చింది. అసలు ఇంకా చాలామంది ఈయనకి సత్కారాలు అవి చేస్తూ ఉంటారు. సరే, అసలు మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయవద్దు. మీరు ధర్మాన్ని రక్షించకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని నాశనం చేయవద్దు. ఇదే నేను కోరుకునేది. మీరు ఇన్ని రోజులు ఏం చెప్పుకొని పైకి వచ్చారు, మీరు ఏం చెబితే మీకు పేరు వచ్చింది, మీరు ఈ కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలు చెప్తే మీకు పేరు వచ్చిందా, లేదా ఆయన రాసిన దాస్ క్యాపిటల్ గురించి ప్రవచనం చెప్తే మీకు పేరు వచ్చిందా, మీరు ఇలా విగ్రహారాధనని ఖండిస్తే మీకు పేరు వచ్చిందా, సాయిబాబా సచ్చరిత్ర చెప్పుకుంటే పేరు వచ్చిందా, మీకు పేరు తెచ్చిపెట్టింది ఏమిటో తెలుసా, మహాభారతము, శ్రీమద్ రామాయణము మరియు మిగతా పురాణాలు. ఆ పురాణాలు, ఆ దేవుళ్ళ చరిత్రలు చెప్పుకుని ఈరోజు ఒక సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న మీరు పూర్తిగా పైకెక్కి ఒక సెలబ్రిటీ స్టేటస్ని పొందిన తర్వాత ఆ దేవుళ్ళను, ఆ పురాణాలను, ఆ పూజా విధానాలను కించపరుస్తూ తోళ్ళనాడుతూ మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి? మీరు ఒక కమ్యూనిస్టు కోవర్ట్ అనే దీని యొక్క అసలైన ఉద్దేశం. ఈ కమ్యూనిస్టు వెధవలంతా మేధావులు అంటూ, ప్రొఫెసర్లు అంటూ యూనివర్సిటీల్లోనూ, ఇంకా చరిత్రకారులమంటూ
చరిత్ర గ్రంథాలు రచించే ప్యానల్లోనూ చేరి వాళ్ళ దరిద్రమంతా కూడా కమ్యూనిస్టు గజ్జి ఆ కమ్యూనిస్టు గజ్జంతా కూడా హిందువులకంతా బలవంతంగా అంటిస్తూ ఉంటారు. అలా ఒక కమ్యూనిస్టు ఇలా మనకి ప్రవచనకర్తగా అవతారం ఎత్తి హిందువులను తమ దేవుళ్లకు పూజా విధానాలకు దూరం చేసి హిందువులలో కమ్యూనిస్టు గజ్జిని నింపుతున్నటువంటి ఈ గరికపాటి గారిని ఏం చేయాలి? మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. ఈ గరికపాటి గారు చెప్పేటువంటి దాంట్లో మీకు నచ్చేవి, మీకు మంచిగా అనిపించేవి చాలా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా మన శాస్త్రాల్లోవి, అవన్నీ కూడా మన దేవుళ్ళు మన మహర్షులు చెప్పినవి. అవన్నీ ఒక 60% చెప్పి ఒక 40% మాత్రం ఈయన కమ్యూనిస్టు ఈ గజ్జిని మీకు అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా మధ్య మధ్యలో ప్రవచనాల్లో భగవద్గీత ప్రవచనం చెప్తే ఒక 60% భగవద్గీత ఉంటే 40% కమ్యూనిస్టు గజ్జి ఉంటుంది దాంట్లో. ఈ కమ్యూనిస్టు గజ్జిని మీరు మీకు అంటించుకోకుండా కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి. భగవద్గీత పురాణాలు శాస్త్రాలు అన్నీ కూడా చాలా సులభమైనవి అండి, మీరు చదువుకున్నా మీకు అర్థమైపోతాయి. కాబట్టి మీరు పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఈయన ఈ కమ్యూనిస్టు గరికపాటి మాటలు వినేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈయనకి నిజంగానే అంత ధైర్యం ఉంటే సాయిబాబా దేవుడు కాదని ఖండించాలి. అలా ఖండించకుండా రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి ఇంకా మన దేవుళ్ళని ఖండిస్తూ విమర్శిస్తారేమిటిది? సాయిబాబాని పూజిస్తే తప్పు లేదంట, మన దేవుళ్ళని పూజిస్తే తప్పు అంట, దేవుడికి రూపం లేదంట. అటువంటప్పుడు సాయిబాబాని పూజించడం ఎంతవరకు సమంజసము? మళ్ళీ దాన్ని ఖండించరు. ఇదంతా కూడా ఒక పబ్లిక్ సెలబ్రిటీ స్టేటస్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ధర్మాన్ని రక్షించాలని అస్సలు ఆయన ప్రయత్నించడం లేదు. దయచేసి గరికపాటి గారు ఈ కమ్యూనిస్టు గజ్జిని మీ దగ్గరే పెట్టుకోండి, హిందువులకి అంటించే ప్రయత్నం చేయవద్దు. హరి ఓం.